నట్స్ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నట్స్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పిస్తా పప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం కొద్దిగా, అంజీర్ కొద్దిగా. నట్స్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. నట్స్ అంటే ఏం తీసుకున్నాను? చక్కగా పిస్తాలు, జీడిపప్పు, వాల్నట్, అంజీరు, ఆ తర్వాత ఖర్జూరము, బాదం పలుకులు, కొబ్బరి పలుకులు, ఎండు కొబ్బరి, ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది వేడయ్యేలోపు వీటి గురించి మాట్లాడుకుందాం. ఇక నట్స్ అంటే మనందరింట్లో సాధారణంగా ఉండేవే వాల్నట్స్, పిస్తా పప్పులు, బాదాము, ఇవన్నీ కూడా ఉండేవి. నట్స్ లడ్డు అనేది ఏంటంటే ఓవరాల్గా అంటే మన శరీరంలో మనకు నీరసంగా అనిపించినా, నొప్పులు ఎక్కువగా ఉన్నా, అలసటగా అనిపించినా కూడా మనకి ఇన్ని నట్స్ తీసుకొని చక్కగా తినమంటూ ఉంటారు. అది గర్భిణీ స్త్రీలకైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా సరే, ఎందుకంటే అందులో అంత చక్కటి పోషక విలువలు ఉంటాయి కాబట్టి అదొక మంచి స్నాక్. అర్ధరాత్రి ఆకలేసినా కూడా మనకు నట్స్ తినడం వల్ల నీరసం తగ్గుతుంది, ఆకలి చచ్చిపోతుంది, అలాగే చక్కగా ఎనర్జీని కూడా ఇస్తుంది. అండ్ ఇందులో ఎన్ని ఉన్నాయండి, 1, 2, ఇన్ని రకాల విటమిన్స్, ఇన్ని రకాల మినరల్స్, ఇన్ని రకాల పౌష్టిక విలువలు ఉన్నాయన్నమాట టోటల్గా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్లో చూసుకుంటే. ఇక ఓవరాల్గా చెప్పాలి అంటే ఇది గుండె ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నట్స్ అనేవి మన ఒంట్లో కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, గుండె ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మంచిది. అలాగే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ B6లు, విటమిన్ B12 ఎక్కువగా ఉంటాయి. శాకాహారం మాత్రమే తీసుకునే వాళ్లకు విటమిన్ B12, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి తక్కువగా అందుతాయి, కొన్నిట్లో మాత్రమే అందుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నట్స్ తినాలి. ఎందుకంటే ఈ మధ్యకాలం B12 అనే వాల్యూ మనం టెస్ట్ చేయిస్తే చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. అలాంటప్పుడు B12, విటమిన్ D ఈ రెండు తక్కువగా ఉంటాయి, ఒంట్లో రకరకాల ఇబ్బందులు, సమస్యలు మొదలవుతూ ఉంటాయి. అందుకే నట్స్ అనేవి ప్రతిరోజు కొన్ని తీసుకుంటూ ఉండడం వల్ల మనకు B12 లెవెల్స్ అనేవి చక్కగా కంట్రోల్లో ఉంటాయి, బాగుంటాయి. ఇంకా దాంతోపాటు కాల్షియము, వాల్నట్ అంటేనే మనకు మన బ్రెయిన్ లాగా ఉంటుంది కాబట్టి మనకి మేధాశక్తికి, మెమరీ పవర్ తగ్గకుండా ఉండడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇక పిస్తా పప్పు, బాదాం పప్పు, బాదాంని పిల్లలకు రాత్రిపూట నానబెట్టి మర్నాడు పొద్దున తొక్క తీసి ఇవ్వడం మొదలు పెట్టండి, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కాబట్టి. ఇలా అంటే సపరేట్గా అన్నిట్లో ఏదో ఒక చక్కటి విలువ ఉంది. మరి రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవ్వాలంటే పిల్లలు మనకు అందరూ ఆడుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా మనకు లడ్డూ రూపంలో తయారు చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే ఒక లడ్డూ తినేశారంటే ఇవన్నీ మనం అందులో కలిపి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పోషక విలువ వాళ్ళకి అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక మొదలు పెట్టేద్దాం నట్స్ లడ్డూ. బాండీ కూడా వేడైందండి. మనం ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ని కాస్త నేతిలో వేయించేసుకుందాం. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా 2-3 స్పూన్స్ నెయ్యి తీసుకుందాము. అందులో చాలా చక్కగా బాదం పప్పు, నేతిలో బాదం పప్పు వేయించేసుకుందాము. అలాగే బాదం పప్పుతో పాటు చక్కగా పిస్తా పప్పుల్ని కూడా వేసేసుకుందాము. పిస్తా పప్పుల్లో కూడా ఎంత మంచి పోషక విలువలు ఉంటాయో అసలు చాలా చాలా మంచిదండి. అలా ఉట్టిది కూడా పిల్లలు తింటూ ఉంటారు, వాళ్ళకు కూడా ఇష్టమే. కానీ ఈ రూపంలో చేసి పెడితే ఏంటంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. వాళ్ళకి ఇవన్నీ తిన్నా కూడా మళ్ళీ ఏదైనా స్వీట్ తినాలి అనిపించే పిల్లలు చాలామంది ఉంటారు. మరి ఇంత చక్కటి ఆహారాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏ చాక్లెట్ అది తింటే ఏం లాభం చెప్పండి. అందుకు దీన్నే మనం ఒక చాక్లెట్ తయారు చేస్తే బాగుంటుంది కదా. ఆ తర్వాత జీడిపప్పు నేతిలో వేయించుకుంటే రుచికరంగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత వాల్నట్స్. వాల్నట్లు కొన్ని అంటే వీటితో పాటు సమానంగా కాకుండా ఒక్క పిసర్ తక్కువ వేసుకోండి, ఎందుకంటే అది కొంచెం ఒక చిరు చేదు ఉంటాయి. అంటే మన లడ్డు అంతా చేదుగా అయిపోయి పూర్తిగా ఆ లడ్డూని వద్దు అనుకునేటట్టు కాకుండా ఇవి ఒక 100 వేస్తే, అంటే 100% వేస్తే ఇది ఒక 70% వరకు వేసుకుంటే సరిపోతుంది. కూడా వేయించేసుకున్నాము. ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు. కొబ్బరి కూడా చాలా మంచిదండి. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కాబట్టి అది కూడా ఒకసారి వేయించేసుకుందాం. ఇలా చక్కగా ఇవన్నీ వేగిపోయాయి. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేగినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుని అందులో అంజీరు, ఖర్జూరం కూడా వేసుకుని నేను కాసేపు చల్లార్చి రుబ్బుకొని కచ్చా పచ్చాగా తీసుకొస్తాను. చూసారా ఇలా లడ్డూలు కట్టుకోవడానికి అనువుగా వచ్చిందనమాట. చాలా బాగుందండి. అంటే మన కచ్చా పచ్చాగా అంటే మరీ కచ్చా పచ్చాగా కాదు, ముక్కలు ముక్కలుగా కాకుండా కాస్త ఎలాగైనా ముక్కలు ముక్కలుగా అవ్వదు. అంటే మనకి పూర్తిగా నున్నగా అయితే అవ్వదు, ఎందుకంటే పప్పులు కదా.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కాస్త చేతికి నెయ్యి తీసుకుని వీటిని మనకు కావాల్సినటువంటి సైజులో చక్కగా ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకుందాం. ఇలా రోజు ఒక్క లడ్డు తీసుకుంటే అండి, ఎవరైనా కూడా పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడ మనం ఏదైనా పౌష్టిక ఆహారాన్ని మిస్ అయినా కూడా ఇది మనకు అందించేస్తుంది అన్నమాట. ఇది ఒక హెల్ప్ లాంటిది, దిస్ ఈజ్ హెల్పర్. సో మనకి అన్ని రకాలుగా సహాయం చేసేటువంటి లడ్డూ ఇది. అందుకు ఈ లడ్డూని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి, మీ పిల్లలకు పెట్టాలి. బాగుంటుంది రుచికరంగా. అంటే మన ఖర్జూరం వేసుకున్నప్పుడు ఏంటి అంటే రుచికరంగా కూడా ఉంటుంది. ఇది ఒక 2 రోజుల పాటు 3 రోజుల పాటు ఉంటాయండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి. లేదు అంటే మామూలుగా మీరు ఒక చక్కటి కంటైనర్లో పెట్టేసుకున్నా కూడా ఒక 2-3 డేస్ బాగుంటాయి. ఇది మీరు వేయించుకునేటప్పుడు ఒకవేళ నెయ్యి లేకుండా వేయించుకున్నారనుకోండి, అప్పుడు పొడి మాత్రమే సిద్ధమవుతుంది కదా, అది ఎప్పటికప్పుడు మీకు కావాల్సినప్పుడు కాస్త బెల్లం కరిగించుకొని దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా నెయ్యి లేకపోయినా కూడా లడ్డు వచ్చేస్తుంది, కాకపోతే కాస్త రుచి అన్నమాట. ఇలా చక్కగా రుచికరమైన చాలా అధికమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగుండేటువంటి ఒక చక్కటి నట్స్ లడ్డు మీ అందరి కోసం సిద్ధమైపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నట్స్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పిస్తా పప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం కొద్దిగా, అంజీర్ కొద్దిగా. నట్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, ఎండు కొబ్బరి ముక్కలు వేసి కొద్దిసేపు వేయించుకొని చల్లార్చుకోవాలి. కొంచెం ఖర్జూరం, అంజీర్ని కూడా వేసుకొని లడ్డూలు కట్టుకోవడానికి అనువుగా రుబ్బుకోవాలి. ఇప్పుడు చేతికి నేతి రాసుకొని రుబ్బుకున్నటువంటి నట్స్ని లడ్డూల్లాగా చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నట్స్ లడ్డూ రెడీ.